గోదావరి జిల్లా సీతానగరం మండల కేంద్రం నందు సిపిఐ ఎంఎల్ పార్టీ కార్యాలయం నందు రాష్ట కార్యదర్శి పలువెలు వీరబాబు మంగళవారం నాడు మీడియా సమావేశంలో విలేకరులతో మాట్లాడుతూ విజయవాడలో వరద ముంపునకు గురైన కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం ప్రకటించాలని, ఆటో కార్మికులకు, తోపుడు పండ్ల వ్యాపారులకు భారీ నష్టం నష్టపోవడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం అనేక సేవా కార్యక్రమాలు చేసి కొంతవరకు న్యాయం చేయగలిగారని, అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా నష్టపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని, మృతి చెందిన వారికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పలివెల జ్యోతి, జిల్లా కమిటీ మెంబర్ నందమూరి చిట్టిస్వామి, మండల ప్రెసిడెంట్ సిద్ధి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అలాగే మొన్న విజయవాడలో గోదావరి ముంపు ప్రాంతాలు ఏవైతున్నాయో చాలామంది ప్రాణాలు కోల్పోయారు, చాలామంది వందలాది మంది ఇళ్ళు నష్టపోవడం జరిగింది, వందలాది మంది ఆటో కార్మికులు, అలాగే తోపిడి బండి కార్మికులు, అలాగే కార్లు అద్దెకు తిప్పుకునే కార్మికులు కూడా నష్టపోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా అక్కడ అనేక పార్టీలు, ప్రభుత్వం అనేక సేవా కార్యక్రమాలు చేసి చాలా వరకు న్యాయం చేయగలిగారు. వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, నష్టపోయిన కుటుంబాలన్నింటికి కూడా ప్రభుత్వం 5 లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని, అలాగే ప్రాణాలు కోల్పోయిన ఒక్కో మనిషికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము సిపిఎంఎల్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇవన్నీ కూడా తక్షణం పరిష్కారం చేయాలి. అలాగే ఈరోజుకి ఇంకా కూడా మా పార్టీ నాయకులందరూ కూడా అక్కడ సేవా కార్యక్రమాల్లో ఉన్నారు. మాకు అక్కడి నుంచి పిలుపు రాగానే ఈరోజు మేము ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకుని, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా యాక్షన్ తీసుకుని వీళ్ళందరికీ న్యాయం జరిపిస్తారని మేము కోరుకుంటా ఉన్నాం. అలాగే ఇది జరగకపోతే మేము అంచెలంచెలుగా ఉద్యమాలు చేపడతామని మేము సిపిఎంఎల్ పార్టీ నుంచి అధికార పార్టీని హెచ్చరించా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు.